కుకట్పల్లి ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని ఓటమి పాలయ్యారు. సుహాసినిపై తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావు విజయం సాధించారు. కాంగ్రెస్తో పొత్తులో భాగంగా తెదపాకు కుకట్పల్లి స్థానం దక్కింది. దీంతో ఆ పార్టీ నుండి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని తాజా ఎన్నికల్లో పోటీ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు సహా బాలకృష్ణ పలువురు తెదప నాయకులు ఆమెకు మద్దతుగా ప్రచారం చేసినా ప్రజలు తెరాసకు అనుకూలంగా తీర్పునిచ్చారు. ఏదైతే కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీని ప్రజలు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా కార్యకర్తలు అందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు నమ్మకంతో నాకు సీట్ ఇచ్చి ఆ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో, కేటీఆర్ గారి ఆశీర్వాదంతో, హరీష్ గారి ఆశీర్వాదంతో ఈరోజు భారీ మెజార్టీ వచ్చింది. అదేవిధంగా ఎంఐఎం అధ్యక్షుడు, అదేవిధంగా వైసీపీ అధ్యక్షులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ముగ్గురు మాకు సపోర్ట్ చేయడం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎంతో ఇబ్బంది పెట్టాలని నా కాన్స్టిట్యూన్సీ అయితే ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎడ్పీటీసీలు అందరూ వచ్చి చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. మా ప్రజలు వాళ్ళ గుణపాఠం చెప్పారు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు మళ్ళీ వస్తే 20 రోజుల ముందు వచ్చి నిలబడితే ఇదే బుద్ధి చెప్తామని చెప్పి మా ప్రజలు నిజంగా తీర్పిచ్చారంటే ఇదే నిదర్శనం. మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటిది ఏదైతే డెవలప్మెంట్ ఉందో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఏకపక్షంగా తీసుకొని ఇలా మళ్ళా గవర్నమెంట్ ఇప్పించారంటే ఎప్పటికి కూడా ప్రజలకు రుణపడి ఉంటాం. అందరూ కూడా ఉన్నటువంటి కుక్కట్పల్లి ప్రజలందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా పార్టీని ఆశీర్వదించిన వాళ్ళు, మా ఎంబడిన వాళ్ళందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అవుట్.